Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Jaganpai Pawan Pagaku Padnal Yerlu Rajakianga Chandrababu Naidiki YS Jaganku Virodhamundi Gatanlo Congress Prabhutvaniki Vyatirekanga Jagan Velina Samayamlo Sonia Gandhiki Congress Party ki Parokshanga Sayam Chesi Jagan Jailiki Vellela Chesadani Chandrababu Pai Aropanalu Vachayi Jagan Jailiki Velli Vachina Partini Onti Chetito Nadipinchadu 2014lo 65 MLA స్థానాలు 2019 ఎన్నికలలో 151 స్థానాలతో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి చంద్రబాబుకు వైఎస్కు ఇప్పుడు చంద్రబాబుకు జగన్కు రాజకీయంగా విభేదాలు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్కు జగన్ అంటే ఎందుకు కోపమని చాలా మందికి తెలియడం లేదు బహిరంగ వేదికలపై ఎప్పుడు మాట్లాడినా జగన్ను గద్దెదించాలని అనుకుంటున్నామని ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్లు చెబుతూ ఉంటారు అసలు విషయం ఏంటంటే 2009లో ప్రజారాజ్యం పెట్టిన సమయంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అప్పుడు కాంగ్రెస్ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పంచలూడేదాకా తరిమి కొడదామని అన్నారు ఈ వ్యాఖ్యలతో పవన్కు బెదిరింపు కాల్స్ చాలానే వచ్చాయి వందల కాల్స్ చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చేవని తెలుస్తోంది విదేశాలకు వెళ్ళినా కూడా పవన్కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవి చివరకు సిమ్ కార్డులు మార్చారు బాడీ గార్డులను కూడా విడిచిపెట్టి ఏకాంతంగా ఉన్న బెదిరింపు కాల్స్ ఆగేవి కావని తెలిసింది దీంతో పవన్కు సన్నిహితుడు ఒకరు చెప్పిన విషయం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడికి విదేశీ కాల్స్ నుంచి నార్మల్ కాల్స్కు మార్చే ISOD కంపెనీ ఉందని ఇది మొత్తం జగన్ చేస్తున్నారని తెలిసింది అప్పటి నుంచి జగన్ అంటే పవన్కు కోపమని చర్చ నడుస్తోంది